మండలి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి గుత్తాను చైర్మన్ పదవి వరించింది మండలి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రులు దగ్గరుండి ఆయన చైర్మన్ సీట్లో కూర్చోబెట్టారు తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014 లో మండలికి తొలి చైర్మన్ గా స్వామిగౌడ్ ఎంపికయ్యారు 2019 మార్చి లో ఆయన పదవీకాలం ముగియడంతో అప్పటికే ఎమ్మెల్సీ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి చైర్మన్ అయ్యారు ప్రస్తుతం మళ్ళీ చైర్మన్ పదవిని అలంకరించారు గుత్తా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గుత్తాకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్ అటు గౌరవ ముఖ్యమంత్రి గారు అటు శాసనసభలో గౌరవ స్పీకర్ గారు ఇక్కడ కౌన్సిల్ లో మీరు అందరూ కూడా రైతు బిడ్డలే కావడం రైతులే స్వయంగా ఈ రోజు ఈ మూడు అత్యున్నతమైన రాజ్యాంగబద్ధ పదవుల్లో అత్యున్నతమైన స్థాయిలో ఉండడం మా అందరి అదృష్టంగా ఈ రాష్ట్ర రైతాంగం పక్షాన కూడా తమరికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష గుత్తాతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు మంత్రి వేమల ఉద్యమం నాటి జ్ఞాపకాలను ప్రస్తావించారు ఉద్యమ సమయంలో మేము ఢిల్లీకి వచ్చినప్పుడు తమరి ఇంట్లో ఒక 45 రోజులు మేము ఆశ్రయం పొందినాం ఢిల్లీ ఉద్యమ సమయంలో అధ్యక్ష అప్పుడు మాకు చాలా మంది కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చాలా మంది తమరి గురించి చెప్పారు విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం కేసీఆర్ గారి పట్ల ఒక సానుకూల వైఖరిని ప్రతి సమావేశంలో తెలంగాణ రావాలి తెలంగాణ తీసుకురావడానికి మా కేసీఆర్ గారు పడుతున్న శ్రమను మనం గుర్తించాలి మనం ఆయన్ని విమర్శించొద్దు వీలైతే సమాంతరంగా మనం కూడా పని చేద్దాం అంతే తప్ప చేస్తున్న కేసీఆర్ గారి మీద మనం ఏమనొద్దు అని చెప్పి తమరు మీ వితింద కాంగ్రెస్ గ్రూప్స్ లో కూడా మాట్లాడినట్టు మాకు తెలిసిన చాలా మీ పట్ల మాకు ఒక రకమైన గౌరవ భావం ఏర్పడ్డది అధ్యక్షా